2019 अंदर आशीर्वाद स्थानिक शासन सभ्युलैनटुवंटि डाक्टर आदिमूल सुरेश गारु 33,000 పైచిలకు ఓట్లతో మీ యొక్క దృఢమైన ఆశీర్వాదంతో గెలవడం గెలిపించడం మీ అందరికి తెలిసిన విషయమే 2019 నుంచి ఈ పెదదోర్నాల మండలం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి 5 మండలాల్లో మా పెదదోర్నాల మండలం ముందంజల ఉందని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఏ విధంగా అంటే ఇక్కడ ఎవరు ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు వ్యక్తిగత లాభాలు పొందనప్పటికీ ఈ మండల అభివృద్ధి కోసం ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు గ్రామ గ్రామాన మన మంత్రి గారైనటువంటి ఆదిమూలపు సురేష్ గారిని వేడుకుంటే కోట్లకు కోట్లు ఈ పెదదోర్నాల మండలం అభివృద్ధి కార్యక్రమాలు ఆదిమూలపు సురేష్ గారి సారథ్యంలో జరిగినాయని చెప్పేసి మీ అందరికి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు అందరి కల డిగ్రీ కాలేజ్ ఈ డిగ్రీ కాలేజ్ పెదదోర్నాలకు రావడం అంటే అంత ఆశామాషి విషయం కాదు ఎంతో పోటీ తత్వంలో మన మంత్రి గారు నాయకులు ఆదిమూలపు సురేష్ గారు ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి తెప్పించినటువంటి మా కల సాకారం చేసినటువంటి డిగ్రీ కాలేజ్ అంతే కాదు పెదలారా 40-50 కోట్లతో రేపు త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ కూడా మన ఆదిమూలపు సురేష్ గారి చొరవతో ఆయన ఒక కష్టంతో ఈ పెదదోర్నాల మండలంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం చూపించుకోవడానికి త్వరలో నూతన భవనం తెరుస్తుంది అంతేకాదు ఆయన శాసనసభ్యుడు ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు ఈ తిమ్మాపురం కొండ మీద ఉన్నటువంటి 26 కోట్లతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 స్కూళ్ళు ఉంటే ఆ 2 స్కూళ్ళలో మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అది పెదదోర్నాలలో రావడం అని చెప్పి సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఆయన యొక్క చేసిన మేలును మేము ఎన్నడూ పెదదోర్నాల మండల ప్రజలు మర్చిపోయే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ మధ్య నిజంగా చెప్తున్నాను ఎర్రగొ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవసరమో ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి కూడా ఆదిమూలపు సురేష్ గారు అంతే అవసరం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను విద్యావంతుడు నిత్య కృషివరుడు ఏదైనా పని పట్టుకుంటే అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి గర్వంగా ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో గంటాండపల్లి బ్రిడ్జి 2,70,00,000 రూపాయలతో అప్రూవల్స్ వచ్చేసే శాంక్షన్ అయింది అది కూడా మన మంత్రి గారు చొరవని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను అంతేకాదు మన టీటీడీ కళ్యాణ మండపం 1,70,00,000తో త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం అది కూడా మంత్రి గారి అవసరం అని చెప్పేసి మేము అందరికి తెలియజేస్తున్నాం ఇంకా చెప్పండి నాయకులారా ఒక్కసారి ఆలోచించండి రేపు వస్తున్నారు మీ ఇళ్ల దగ్గరికి అభివృద్ధి అభివృద్ధిని చెప్పండి ఒక్కసారి హాస్పిటల్ చూడమని చెప్పండి ఆ చెప్పే నాయకులందరికీ వచ్చి హాస్పిటల్ చూడమని చెప్పండి డిగ్రీ కాలేజ్ చూడమని చెప్పండి ఆ బిడ్జి చూడమని చెప్పండి ఆ స్కూల్ చూడమని చెప్పండి రోడ్లు చూడమని చెప్పండి అని చెప్పేసి మేము అందరికి తెలియజేసుకుంటున్నాను వాళ్ళు ఎన్నో మాటలు చెప్తారు మీరందరూ ఆలోచించాలి మీ యొక్క చల్లని మనసుతో ఆలోచించాలి ఎవరు ఇక్కడ పనిచేస్తున్నారు ఎవరు ఇక్కడ కష్టపడుతున్నారు ఎవరు ఇక్కడ జవాబుదారితో పని చేస్తున్నారని చెప్పేసి మీరు ఆలోచించండి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు తిరిగి అధికారంలో రావడానికి వాళ్ళ కార్యకర్తలు బతకడానికి వాళ్ళ సామాజిక వర్గం బతకడానికి మీ అందరి ఓట్లు ఉపయోగించుకొని మళ్ళీ రాష్ట్రానికి రాష్ట్రం చేయాలని చెప్పి వస్తున్నారు కాబట్టి ఆలోచించండి ఒకసారి మీరందరూ మీరు ఖచ్చితంగా ఈ మండలంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు గమనించండి ఆలోచించండి కాబట్టి ఆలోచించి మీ యొక్క ఆశీర్వాదం 2024లో తిరిగి ఆదిమూలపు సురేష్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మీరందరూ తిరిగి ఈ నియోజకవర్గానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి తిరిగి ఆదిమూలపు సురేష్ గారే శాశ్వత శాసనసభ్యులుగా నిలబడాలని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదం తిరగాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను.